ఆల్సో రీడ్ హీబ్రూస్ చాప్టర్ త్రీ సెవెన్ అండ్ ఎయిట్ ఎవరైనా తెలుగులో సాయం చేయగలుగుతారా హీబ్రూస్ చాప్టర్ త్రీ వర్స్ సెవెన్ అండ్ వర్స్ ఎయిట్ ఈ రెండు వచనాలు ఎవరైనా బిగ్గరగా తెలుగులో చదవగలుగుతారా Yeah, this morning my desire, God's desire, and all of our desire is do not harden your heart. Our God is a God who speaks. And if you are here in a place where that Lord, I am ready to receive your word, be it be correction or be it be an encouragement, Lord, I am here to receive your word. So when we come with that motive, when we come with that desire, our God is a God who speaks to us and so let not your hearts be uh, do not harden your hearts so uh, with this let's look to james as we all know we are uh, meditating this uh, this book we are in chapter 2 uh, first 13 verses wonderfully uh, you know manan very clearly plainly james is saying there is no uh, complexity here very clearly james is saying టు ద చర్చ్ టు ద బిలీవర్స్ యాండ్ టు జైన్ హౌస్ ఆఫ్ ప్రేయర్ దిస్ మార్నింగ్ ఈస్ టు నాట్ షో పార్షాలిటీ అనేటిది స్పష్టముగా యాకూబు యాకూబు బోధిస్తూ ఉన్నాడు మనం ఇక్కడ ఇది ఈ యొక్క రెండో అధ్యయం ధ్యానించకముందు ఐ విల్ వెరీ క్విక్లీ రీక్యాప్ ఫస్ట్ చాప్టర్లో మనం ఏం ధ్యానిస్తూ వచ్చినాము యాజ్ యూ ఆల్ నో వి స్టార్ట్ ఎడ్ ఫ్రమ్ ఫస్ట్ కొరెంతియన్స్ చాప్టర్ త్రీ

దట్ యునో ఒక చిన్న కుమారుడు ఒక చిన్న బాబు మన బేబీ బా ఇస్ యునో కమింగ్ టు దిస్ వరల్డ్ ద డిజైర్ ఆఫ్ ఆఫ్ అ పేరెంట్ ఈజ్ టు సీ ద బేబీ గ్రో ఒక చిన్న బిడ్డ ఎదగడము తల్లిదండ్రులకు ఎంతో ఆశ ముద్దగా అక్కడనే మూలకి పడి ఉంటే ఏ తండ్రి సంతోషించడం ఎవ్రీ పేరెంట్స్ డిజైర్ ఈజ్ టు సీ ద బేబీ గ్రో ఇన్ ద సేమ్ వే పాలిస్ టెలింగ్ టు ద బిలీవర్స్ దట్ ద మూమెంట్ వెన్ యూ ఆర్ వెన్ యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ యూ హ్యావ్ టు గ్రో ఇన్ ద లాడ్ అనేటిది పౌలు మొదటి కొరొంతి మూడో అధ్యాయంలో బయలుపరిచినాడు సో ఆ ఆ అంశమును ధ్యానిస్తూ మనం యాకూబుకి వచ్చినాం సో జేమ్స్లో జేమ్స్ ఈజ్ సచ్ ఎ వెరీ సింపుల్ అండ్ ప్రాక్టికల్ బుక్ అండ్ ఇక్కడ యాకూబు ఏం రాస్తా ఉన్నాడు అంటే ఈ యొక్క యాకూబు ఎవరు అంటే హీఈస్ ది హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ మీన్స్ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తల్లి అయిన మరియ దాని తర్వాత ఎంతోమంది పిల్లలు తనకి జన్మించినారు దాంట్లో వన్ ఆఫ్ ది సన్ ఎవరు అంటే యాకోబు సో హీఈస్ ది హ్యాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ జేమ్స్ ఏంటంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ లివ్డ్ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ హీ సా ఆల్ ద మిరాకిల్స్ జీసస్ పర్ఫార్మ్డ్ హీ సా ఆల్ ది హీ హర్డ్ ది ప్యారబుల్స్ హీ సా జీసస్ క్రైస్ట్ వెరీ క్లోజ్లీ పర్సనలీ బట్ హీ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆయన ఎప్పుడు యేసు ప్రభుని అంగీకరించినాడు అంటే ఈ యాకోబు అంగీకరించింది ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మెట్ జేమ్స్ అండ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు జేమ్స్ అండ్ దట్స్ వెన్ జేమ్స్ బికేమ్ ద ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ థర్టీ త్రీ ఇయర్స్ జేమ్స్ వాచ్డ్ జీసస్ క్రైస్ట్ వెరీ క్లోస్లీ బట్ ఈం గివ్ హిస్ హార్ట్ టు జీసస్ బికాస్ హీ వాస్ ఏ స్ట్రాంగ్ జ్యూ హీ బిలీవ్డ్ ఇన్ ద లా అండ్ దెన్ యునో దాంట్లోనే ఆయన ఎదుగుతూ ఈ యొక్క యేసు ప్రభుని అంగీకరించకుండా ఆయన వస్తున్నాడు బట్ ఎడే కేమ్ యునో వెన్ లాడ్ జీసస్ క్రైస్ట్ రివీల్ హిమ్సెల్ఫ్ హీ గేవ్ హిస్ హార్ట్ అండ్ దెన్ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ వీ సి హీ బికమే ఒక మంచి పిల్లర్గా సంఘంలో ఆయన నిలబడుతూ వచ్చినాడు అండ్ ఎ స్ట్రాంగ్ పిల్లర్ సంఘంలో ఉన్నాడు అండ్ దట్ జేమ్స్ ఈస్ రైటింగ్ దిస్ లెటర్ యాకోబు హీ సచ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఆయన ఎంత ప్రార్థన చేసేవాడంటే ఆయన మోకాలు ఈ యొక్క ఒంటే మోకాలు ఎంత హార్డ్గా ఉంటాయో అంత గట్టిగా ఆయన మోకాల చర్మము అంత గట్టిగా అయిపోయింది సో హీస్ సచ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ అనేటిది మనకు కనబడతా ఉంది సో ఆ యాకోబు ఇక్కడ చెదిరి ఉన్న యూనో యూదులకు ట్వెల్వ్ ట్రైబ్స్ ఇన్ ద డిస్పర్షన్ వాళ్ళకి హిస్ రైటింగ్ దిస్ లెటర్ అండ్ జేమ్స్ చాప్టర్ వన్లో కూడా వీ సీ హీ హీ బిగిన్స్ బై సేయింగ్ దాట్ Uh, count it as joy. He saw the church, he saw the believers, and there are many problems uh, you know, believers under God. they are going through, maybe in their family in a Sangamlona, they are going through many problems, trials, tribulations. And when James saw it, he said, Count it as joy when you go through various trials. He encouraged the church, he encouraged the believers, I know you are going through this pain, Count it as joy. You know it is God allowed that pain in your life. Count it as joy. అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్ అనేటిది యాకోబు బలపరుస్తూ వచ్చినాడు దాని తర్వాత మనము ధ్యానిస్తూ వచ్చినాము ఐదో వచనంలో వెన్ వీ గో త్రూ ట్రయల్స్ యునో గాడ్ అలౌస్ ట్రయల్స్ ఇన్ బిలీవర్స్ లైఫ్ సేట్ సేటెన్ టెంప్సస్ గాడ్ సేట్ సేటెన్ టెంప్స్ టు డిస్ట్రాయస్ గాడ్ టెస్ టు టెస్ టు బిల్డర్స్ సో ఆ విధముగానే వెన్ వీ గో త్రూ వేరియస్ ట్రయల్స్ జేమ్స్ ఈజ్ సేయింగ్ దట్ నీడ్ టు ఆస్క్ గాడ్స్ విస్టమ్ అనేటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సో వెన్ వీ గో త్రూ వేరియస్ ట్రయల్స్ వాట్ వీ నీడ్ ఇస్ వీ నీడ్ ద విస్టమ్ ఆఫ్ కాడ్ ఇక్కడ యాస్క్ అన్న మాట ఆ యొక్క గ్రీక్ పదంలో దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ టు రిపీటెడ్లీ ఆస్క్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ టైమ్ దేవా థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ దిస్ దిస్ ట్రయల్ ఆమెను అనడం కాదు వీ హ్యావ్ టు రిపీటెడ్లీ యాస్ గాడ్ ఫర్ ద విస్టమ్ అనేటిది యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవదిగా ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే వెన్ యూ గో త్రూ వేరియస్ ట్రయల్స్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇన్ ఫెయిత్ సో వెన్ యూ గో త్రూ వెన్ యూ వెన్ యూ ప్రే టు గాడ్ యు హ్యావ్ టు ఆస్క్ ఇన్ ఫైత్ యూ హ్ టు బిలీవ్ దట్ దట్ ఆర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ యూయర్స్ ఆర్ ప్రేయర్ ఏదో జస్ట్ నేమ్ సేక్ ప్రార్థనలు చేయడం కాదు సో వెన్ యూ ప్రే టు గాడ్ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ హీస్ గోయింగ్ టు డూ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు హిస్ విల్ ఆయన చిత్తానుసారముగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు అని స్పష్టముగా దేవుడు చెప్తా ఉన్నాడు అదే యాకోబు చెప్తా ఉన్నాడు ఏంటంటే వెన్ యూ ప్రే టు గాడ్ ఆస్క్ ఇన్ ఫైత్ వితౌట్ డౌటింగ్ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు అనుమానాలు పడతాం దేవుడు వింటున్నాడా నా ప్రార్థన దేవుడు జవాబిస్తాడా అన్న అనుమానాలు చాలా వస్తూ ఉంటాయి బట్ యూనో యాక్యూబ్ ఏమంటా ఉన్నాడు అంటే ఎప్పుడైతే నువ్వు వాటిలో అనుమానపడతా ఉన్నావు అనుకో అనుమానపడతా ఉంటాయని ఏమంటా ఉన్నాడు అంటే యువర్ లైక్ ఏ డబుల్ మైండెడ్ పర్సన్ ఆన్ వన్ సైడ్ యూసే ప్రైజ్ ద లాడ్ ఆన్ వన్ సైడ్ యూసే దట్ ఐఎమ్ ప్రేయింగ్ బట్ ఆన్ ది అదర్ సైడ్ యూ లివ్ యువర్ ఓన్ లైఫ్ యూ 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 ప్లాన్ ఎవ్రీథింగ్ యూ ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్ బట్ ఆన్ దదర్ సైడ్ యూ జస్ట్ బికాస్ యూ నో ఆల్ ది స్పిరిచువల్ వర్డ్స్ యూల్ జస్ట్ యూస్ దో స్పిరిచువ వర్డ్స్ అండ్ ఐ ఐమ్ ప్రేయింగ్ బట్ ఆన్ దిదర్ సైడ్ యువర్ లైఫ్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్ దట్ యూ అర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్ సో యువర్ లైఫ్ ఈస్ అన్స్టేబుల్ అంటా ఉన్నాడు సో గాలి ఎట్ వస్తే అటు వెళ్ళిపోతావు అనేటిది యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సో ఫర్ దాట్ పర్సన్ ఇక్కడ ఏడో వచనంలో చూస్తే ఫర్ దాట్ పర్సన్ మస్ట్ నాట్ సపోజ్ దట్ హీ విల్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లాట్ హీ ఈజ్ అ డబుల్ మైండెడ్ పర్సన్ ట్లో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆపేసే దట్స్ వాట్ జేమ్స్ ఈజ్ సేయింగ్ బికాస్ గాడ్ ఈస్ నాట్ హియరింగ్ దట్ ప్రేయర్ వెన్ యూ ప్రే టు దిస్ లివింగ్ గాడ్ బిలీవ్ దట్ హీ ఈస్ హియరింగ్ యువర్ ప్రేయర్ అండ్ వెన్ యూ బిలీవ్ ఇట్ అక్నాలేజ్ దట్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ ఇట్ ఇన్ హిస్ టైమ్ నాట్ ఇన్ యువర్ టైమ్ సో వెన్ వీ హ్యావ్ దట్ కంప్లీట్ ఫెయిత్ యు నో విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఆ విధముగా యాకూబు అక్కడ హెచ్చరిక చేస్తూ వచ్చినాడు ఈ యొక్క

నువ్వు యోబులాగా యహోవా ఇచ్చిన యహోవా తీసుకొని పోయాను అని కృతజ్ఞతాశుతులు బట్ ఆఫ్టర్ దాట్ హౌ యు ఆర్ లివింగ్ ఇస్ ఇంపార్టెంట్ సో ఇఫ్ యూ జస్ట్ ఓకే నాకు దేవుడు శ్రమ అనుమతించేసినాడు అని చెప్పేసి నీ ఇష్టానుసారముగా జీవిస్తే యు ఆర్ నాట్ గోయింగ్ టు రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ సో ద క్రౌన్ ఆఫ్ లైఫ్ ఇస్ గివెన్ టు దోస్ హు లవ్ హిమ్ అన్నాడు సో ఇట్స్ నాట్ టు దోస్ హు హిమ్ ఇట్స్ నాట్ టు దోస్ హు గో టు చర్చ్ ఆర్ డూ దిస్ ప్రేయర్స్ ఇట్ ఈస్ దోస్ హూ లవ్ హిమ్ ఈ క్రౌన్ ఆఫ్ లైఫ్ జీవ కిరీటం ఎవరికి అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తాం ఎందుకని అంటే వెన్ వీ లవ్ దిస్ గాడ్ ఆటోమేటికలీ యు నో యూ ఒబే హిమ్ యు పుట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ దెన్ యూ యూ ప్రే టు దిస్ లివింగ్ గాడ్ అనేటిది యాకోబు ఇక్కడ హెచ్చరిస్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు దాని తర్వాత మనం ధ్యానిస్తూ వచ్చినాము సో కింది వచనాలలో చూస్తే యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్ దట్ గాడ్ అలౌస్ టె గాడ్ సేట్ అండ్ టెమ్సస్ ఎవ్రీ టెంప్టేషన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సేట్ అండ్ టు డెస్ట్రాయ్ యూ దేవుని నుంచి నిన్ను దూరముగా తీసుకుని వెళ్ళడానికి సైతాను నిన్ను నానా విధమునైలా శోధనల గుండా సైతాను తీసుకొని వెళ్తూ ఉంటాడు సో ఇక్కడ మనము ఈ విషయాన్ని కూడా ధ్యానిస్తూ వచ్చినాము ఏ విధముగా హౌస్ సేట్ అండ్ టెంప్సెస్ ఇట్స్ నాట్ నువ్వు ఒక స్థలానికి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినప్పుడు నువ్వు పాపం చేసినావు కాదు యునో నీ యొక్క తలంపుల్లో ద మూమెంట్ వెన్ యూ గెట్ దాట్ థాట్ టు గో టు సర్టెన్ ప్లేస్ ద మూమెంట్ వెన్ యూ గెట్ దాట్ థాట్ టు టు విజిట్ సో అండ్ సో ద మూమెంట్ వెన్ యూ గెట్ దట్ గెట్ దట్ థాట్ టు టు విజిట్ సమ్వన్ ఇన్ ఎ కాఫీ షాప్ దట్స్ వెన్ యూ హ్యావ్ టు డై దట్స్ వెన్ యూ హ్యావ్ టు కిల్ అందుకే పౌల్ ఐ డై డైలీ అంటాడు సో ఆ తలంపు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం చంపివేస్తామో దెన్ ఆ పాపము చేయకుండా ఉంటాం వీ ఎంటర్టైన్ సిన్ వీ ప్లే విత్ సెన్ థింకింగ్ దట్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ బట్ యు నో స్లోలీ ఇట్ లీడ్స్ టు ఫార్నికేషన్ స్లోలీ ఇట్ లీడ్స్ టు అడల్టరీ స్లోలీ ఇట్ లీడ్స్ టు మర్డర్ స్లోలీ ఇట్ లీడ్స్ టు చీటింగ్ డిసీట్ అండ్ ఆల్ సో అండ్ సో సో ఇట్ గోస్ ఆన్ సో ఇక్కడ యాకోబ్ ఏమంటా ఉన్నాడు అంటే వెన్ వెన్ ద డిజైర్ కమ్స్ ఇన్ టు యువర్ హార్ట్ యు హ్యావ్ టు కిల్ ఎట్ యు హై టు యుర్ సెల్ఫ్ అండ్ దట్ ఈస్ వాట్ పాలసీస్ సో ఈ కింద వచ్చినా మనము ఇంకా కింద కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం గాడ్ గివ్స్ ది బెస్ట్ గిఫ్ట్ టు హిస్ చిల్డ్రన్ వెన్ గాడ్ గివ్స్ హీ గివ్స్ ద బెస్ట్ హీ ఓన్లీ గివ్స్ ద బెస్ట్ టు హిస్ చిల్డ్రన్ చిన్న చిన్నది ఏదో తక్కువ తక్కువది దేవుడు ఇవ్వడం వెన్ గాడ్ బ్లెస్సెస్ వెన్ గాడ్ గివ్స్ హీ గివ్స్ ద బెస్ట్ గిఫ్ట్ టు హిస్ చిల్డ్రన్ సమృద్ధిగా దేవుడు ఇస్తాడు కొంచెం కొంచెము దేవుడు దేవుడి అందుకే మనం ప్రావోప్స్లో ఉంటుంది వెన్ ద లాడ్ బ్లెస్సస్ హీ యాడ్స్ నో సారో విత్ ఇట్ అంటాడు సో వెన్ వెన్ వీ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ యు నో హీ గివ్సస్ అబండెంట్లీ ఆయన విస్తారముగా శ్రేష్టమైన బహుమానవు దేవుడు మనకి మనకిస్తాడు ఎవ్రీ గుడ్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ది ఫాదర్ ఆఫ్ లైట్స్ విత్ హూమ్ దెర్ ఇస్ నో వేరియేషన్ ఆర్ షాడో డ్యూ టు చేంజ్ ఈ విషయాన్ని కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం దాని తర్వాత కింద వచ్చినాలలో ఈ యొక్క యాకోబులో చాలాసార్లు వీ విసి జేమ్స్ ఈ టాక్డ్ అబౌట్ ద టంగ్ యునో బీ స్లో టు స్పీక్ క్విక్ టు హియర్ స్లో టు యాంగర్ ఈ విషయాలు ఎంతో ఎంతో స్పష్టముగా యాకోబు బయలుపరుస్తూ వచ్చినాడు దాని తర్వాత వర్స్ ట్వంటీ టూలో సీ Be doers of the word. Uh, it is, we heard from one of our brother uh, during the Carol's message. He said, you know, when, when, a, when a message, when we receive the message, uh, we, we take it and then immediately I, I want to respond to that message. I want to live according to the word. But the moment when we leave this place, you know, we slowly, you know, go away from God. We slowly run away from God and we live our own life.

వీ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్లీ గాడ్ స్పీక్ గాడ్ స్పీక్స్ టు అస్ త్రూ ఆర్ ఫ్యామిలీ ప్రేయర్ త్రూ ఆర్ చర్చ్ ఇన్ ఆర్ చర్చ్ మీటింగ్స్ త్రూ ఆర్ పర్సనల్ డివోషన్ ఆర్ క్వైట్ టైమ్ త్రూ ది ఫెలోషిప్ గాడ్ వెరీ క్లియర్లీ స్పీక్స్ టు అస్ యు నో దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒబయింగ్ టు వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ యు నో వీ ట్రై టు డూ అర్ ఓన్ థింగ్ లైక్ జోనా అండ్ దెన్ వేర్ వీ గో ద మూమెంట్ వెన్ వీ స్టార్ట్ దేవుని దగ్గర నుంచి దూరం వెళ్తా ఉంటే వీ గో అవే ఫ్రమ్ గాడ్ మనము ఎక్కడికి వెళ్తాము అంటే ఆ యొక్క సముద్రంలోనే కెళ్ళిపోయినాడు దాని తర్వాత చేప కడుపులోకి వెళ్ళిపోయినాడు అండ్ దెన్ హీ మేడ్ అ ప్రేయర్ దర్ లాడ్ సేవ్ మీ బట్ ఆ సమయంలో కూడా అర్ గాడ్ ఈజ్ అ గ్రేషియస్ గాడ్ హీ హర్డ్ ద ప్రేయర్ ఆఫ్ జోనా అండ్ దెన్ హీ హీ సేవ్డ్ జోనా సో ఒక దేవుణ్ణితో ఏ విషయమైనా మాట్లాడుతూ ఉంటే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ ఒబే టు వాట్ గాడ్ ఈ స్పీకింగ్ టు యూ ఇఫ్ యూ రిసీవ్ ద వర్డ్ ఒబే టు దాట్ వర్డ్ డోంట్ రిజెక్ట్ ఎట్ డోంట్ డినైట్ డోంట్ బీ క్వైట్ అక్కడ ఆ సమయంలో డోంట్ బీ నువ్వేదో మెల్లగా నడవడానికి ప్రయత్నం చేయకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు యూ నో ట్రై టు ఓబే లైక్ జెర్మియా వెన్ గాడ్ సెట్ టు జర్మియా జర్మియా ఐమ్ గోయిన్ టు యూజ్ యూ ఇమీడియట్లీ సెడ్ లాడ్ ఐఎమ్ యంగ్ ఐ కెనాట్ డూ ఇట్ లాడ్ దెన్ గాడ్ సెట్ జర్మియా డోంట్ సే దట్ ఐఎమ్ గోయిన్ టు టచ్ యూ డోంట్ సే దట్ యు ఆర్ యంగ్ బట్ యు హన్ త్రూ మెనీ డిఫికల్టీస్

సో డోంట్ ట్రై టు షో ఆర్ ఆర్ నాలెడ్జ్ ఆర్ ఆర్ డోంట్ యూజ్ ఆర్ లాజిక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ సో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే యూనో దానికి నువ్వు ఖచ్చితముగా విధయితే చూపిస్తే యూ విల్ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ సో జోనా యునో హీ డోట్ ఒబే గాడ్ ఐ వాంట్ రిమైండ్ యూ వన్స్ అగేన్ ఈ యొక్క యోనా జీవితాన్ని మరొకసారి మీ జ్ఞాపకం చేస్తాను యోనా వెన్ ఈ డిసోబేట్ గాడ్ ఆయనే దేవుని నుంచి దూరం వెళ్ళిపోయినాడు ఆర్ గాడ్ ఈజ్ సచ్ ఏ కంపాషనేట్ లాంగ్ సఫరింగ్ గాడ్ యునో ఆ యొక్క చేప కడుపులో ఉండి కూడా జోనా ప్రై టు గాడ్ గాడ్ హర్డ్ హిస్ ప్రేయర్ హీ బ్రాట్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ బెల్లీ ఆఫ్ ఫిష్ అండ్ దెన్ గాడ్ యునో టుక్ హిమ్ టున్ ఎనీవే హీ ప్రీచ్ దాట్ ఫైవ్ వర్డ్స్ గ్రీక్లో నలభై దినాలలో ఈ యొక్క అంత కూడా నాశనం అయిపోతుందన్న హీ ప్రీచ్ దాట్ సర్మన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కే పీపుల్ దే బిలీవ్డ్ ఇన్ గాడ్ దే బిలీవ్డ్ ఇన్ ఇన్ దట్ సర్మన్ అండ్ దే స్టార్ట్ ఫాలోయింగ్ గాడ్

అండ్ లుక్ హౌ హౌ మన దేవుడు ఎంత దీర్ఘశాంతవంతుడు అంటే హీ లెవ్ దట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కే పీపుల్ అండ్ నౌ గాడ్ ఈజ్ ఆఫ్టర్ జోనా జోనా వాట్ ఆర్ యు సేయింగ్ నువ్వు నా మీద కోపబడము తగునా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యూనో ఎందుకని రెండవ మారు యోనా ఆ పరిస్థితికి వచ్చినాడు అంటే ఇట్స్ బికాజ్ హీ డిడ్ నాట్ రిపెంట్ ఆఫ్ ద మిస్టేక్ దట్ హీ డెట్ హీ ప్రై టు గాడ్ దట్ లాడ్ యూ సేవ్ మీ బట్ ఇఫ్ ఈ ఆ యొక్క ప్రార్థనలో గాడ్ హర్డ్ హీస్ ప్రేయర్ హీ సేవ్డ్ బట్ హీ డిడ్ నాట్ రిపెంట్ ఆఫ్ సెన్ He did not repent of that rebellious nature that he had, and in the same way, dear brothers and sisters, we make prayers. But you know, if we are, if we don't repent of the mistake that we did, we cannot experience <laughs> God's work in our lives. If we we will not go back to that. Will not sin. Will not commit that sin. Remember David. David, when he committed sin, he saw a woman bathing. He saw Bathsheba there, and then he saw and he committed adultery. అండ్ దెన్ హీ కమిటెడ్ మర్డర్ అండ్ దెన్ వీ నో ఆయన జీవితంలో ఎన్నో కోల్పోతూ వచ్చినాడు అండ్ దెన్ ద ప్రాఫిట్ కమ్స్ టు నేతన్ కమ్స్ టు డేవిడ్ అండ్ సేస్ డేవిడ్ హీ 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 టెల్స్ ఎ స్టోరీ అండ్ దెన్ ఇమీడియట్లీ ఆ కథ అంతా విన్న తర్వాత డేవిడ్ కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి హీ వాస్ యాంగ్రీ అండ్ ఈ సెట్ హూ ఈజ్ నాట్ మ్యాన్ అంటాడు దెన్ ఇమీడియట్లీ నేతన్ సేజ్ ఇట్ ఈస్ యూ దెన్ ఇమ్మీడియట్లీ డేవిడ్ ఈ నల్స్ ఈ లుక్స్ టు గాడ్ అండ్ సే లార్డ్ ఐ హ్యావ్ సెండ్ అగేన్స్ట్ యూ ప్లీజ్ ఫర్ గివ్ మే అని ఎప్పుడైతే దావీదు ఆ ప్రార్థన చేస్తాడో యునో గాడ్ ఫగేఫ్ యూమ్ ఎస్ ఈ ఫేస్డ్ కాన్సిక్వెన్సెస్ దేవుడైన జీవితంలో ఆయన చేసిన పొరపాటుకి కాన్సిక్వెన్సెస్ అనుమతించినాడు బట్ లేటర్ ఆన్ వీ సీ డేవిడ్ లివ్డ్ సచ్ప్ యువర్ లైఫ్ ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ వన్ మొదటి రాజులు మొదటి అధ్యాయము యునో దాని తర్వాత ఈ యొక్క దావీదు జీవితంలో ఎవరైనా మొదటి నాలుగు వచనాలు చదవలు తర్వాత సాయం చేస్తారా దయచేసి ఫస్ట్ కింగ్స్ చాప్టర్ వన్ First four verses. Yeah. You see the life of David. He repented of his sin. He saw a woman bathing, you know, he brought that woman, he committed adultery. And he repented of his sin. And after that, you see, here is a young virgin, beautiful woman, very beautiful, that's what the Bible says. And is next she's next to David. But David he did not commit sin. When our repentance is genuine, when we genuinely confess our sin before God.

యు ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ దెన్ జోనా సెడ్ నాట్ టేక్ మై లైఫ్ సో ఇక్కడ మీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను ఏంటంటే దేవుణ్ణితో మాట్లాడుతూ ఉంటే ఇఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ డోంట్ హార్డ్ ఇన్ యువర్ హార్ట్ డోంట్ యూజ్ యువర్ లాజిక్ డోంట్ యూజ్ యువర్ విస్టమ్ దేర్ షో అన్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ లైక్ చైల్డ్ అండ్ దెన్ యూ సీ హౌ గాడ్ వండర్ఫుల్లీ బ్లసెస్ యూ సో అదే మనం వి సీ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జెర్మియా అండ్ అండ్ వి సీ హౌ జోనా డిస్ డిసొబేడ్ గాడ్ సో ఇక్కడ రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ సి మనము రెండో అధ్యాయము పదమూడు వచ్చనాలు మనం చదువుకుంటూ ఉన్నాం ఇట్స్ వెరీ వెరీ క్లియర్గా యాకూబు చెప్తా ఉన్నాడు ఇట్స్ అబౌట్ ద స్పిన్ ఆఫ్ సిన్ ఆఫ్ పార్షాలిటీ ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించినారా డి ఎవర్ థింగ్ దట్ షోయింగ్ పార్షాలిటీ ఈజ్ అ సిన్ ఫేవరెటిజం చూపించినప్పుడు ఇది ఇది పాపము అని ఎప్పుడైనా ఆలోచించినారా And James, in the clear,ga he's saying, "My brothers, show no partiality as you hold the faith in our Lord Jesus Christ, the Lord of glory." And this message is for believers, is for those who are in Christ. If you take this word, and if you tell it to the world, and if you go and preach this message to the world, and they'll say, "Arenu that you know, I like so and so. I like I am from so and so tribe. I am some from so and so group. You know, I like this group. I'm I'm here. ఐ లైల్ జస్ట్ లివ్ మై లైఫ్ ఇయర్ అండ్ అండ్ అది లోకం చెప్తుంది బట్ యునో కాంట్రరీ టు వర్డ్ లోకం చెప్పేదానికి విరోధముగా ఏంటంటే ఇక్కడ యాకోబ్ ఏం చెప్తా ఉన్నాడు అంటే నువ్వు ఎప్పుడైతే ద మూమెంట్ వెన్ యు ఆర్ వెన్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ యుడెడ్ ఇన్ టు ద చర్చ్ యూ యాడెడ్ ఇన్ టు ద యూనివర్సల్ బాడీ ఆ యొక్క సార్వత్రిక సంఘానికి దేవుడిని యాడ్ చేసినట్టు సో ద మూమెంట్ వెన్ యు ఆర్ యాడెడ్ ఇన్ టు దాట్ దర్ ఇస్ నో పార్షాలిటీ అందుకే సంఘంలో యునో వి ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఒకళ్ళు పెద్ద తక్కువ చిన్న అనేటిది ఏమీ కూడా లేదు వీ ఆల్ ఆర్ ఈక్వల్ బట్ ఆర్ గిఫ్ట్స్ ఆర్ డిఫరెంట్ గాడ్ గివ్ డిఫరెంట్ గిఫ్ట్స్ టు డిఫరెంట్ పీపుల్ ఫర్ హిస్ గ్లోరీ ఆయన మైమకొరుకు అండ్ అండ్ వెన్ గాడ్ సీస్ హిస్ చర్చ్ వీ ఆల్ ఆర్ వన్ ఇన్ హిస్ బాడీ వీఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ హిస్ బాడీ దెర్ ఈజ్ నథింగ్ టు బోస్ట్ ఇన్ దిస్ వర్ల్డ్ అండ్ జేమ్స్ ఈజ్ సేయింగ్ దట్ వెన్ యూ హోల్డ్ యర్ ఫెయిత్ ఇన్ లాడ్ జీసస్ క్రైస్ట్ నువ్వు యేసుప్రభుని అంగీకరించి నీ విశ్వాసమైన మీద ఉంది అంటే యూ షుడ్ నాట్ షో

ఏ పర్సన్ ఆయనకు సోషల్ స్టేటస్ లేదు ఆయనకంత జ్ఞానం లేకపోవచ్చు ఆర్ ఆయన దగ్గర డబ్బులు లేకపోవచ్చు ఆర్ ఆయనకంత విద్య లేకపోవచ్చు అలాంటి వ్యక్తి మందిరానికి వచ్చినప్పుడు నో యు ఆర్ నాట్ హ్యాపీ యూ నువ్వు ఆయనని కలవడానికి ఇష్టపడవు నువ్వు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడవు నువ్వు ఆయనన్ని ఇంటికి పిలుచుకోవడానికి ఇష్టపడవు నువ్వు ఆయనను దర్శించడానికి ఇష్టపడవు యువర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఓకే వెన్ రిచ్ పర్సన్ కమ్స్ దెన్ యూ ట్రై టు యునో సర్వ్ హిమ్ యూ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ అండ్ జేమ్స్ ఈ సింగ్ ఇఫ్ యూ డూ దిస్ థింగ్ ఇన్ ద చర్చ్ ఇఫ్ యూ ఇఫ్ ఇలాంటివి నీ మందిరంలో అవుతూ ఉంటే అది అది దేవుడు ఎలాగున్నా చూస్తూ ఉంటాడు యు ఆర్ జడ్జింగ్ ఆర్ ఆ యొక్క ధనవంతుడు ఎవరైతే వస్తూ ఉన్నాడో నువ్వు ఆయనని ఆయనని నువ్వు ఎక్కువగా చూస్తూ ఉన్నావు ఈ యొక్క దీనుణ్ణి నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు ఈ లోకంలో యు మే బి రిచ్ బట్ వెన్ వి లీవ్ దిస్ వరల్డ్ ఆ యొక్క పరలోకంలో దేవునితో ఉండి ఆయన యొక్క ఐశ్వర్యంలో నువ్వు ఉండగ ఉంటా ఉన్నవా లేదు అంటే పరలోకంలో నువ్వు బీదవాడిగా మిగిలిపోతూ ఉంటావా ఈ లోకంలో నువ్వు బీదవాడిగా ఉండవచ్చు యు మే బి పువర్ ఇన్ దిస్ వరల్డ్

నీ స్వంతముగా నువ్వు తీసుకుంటా ఉన్నవన్న ఆపేక్షతో నువ్వు ఉంటా ఉంటే యు నో స్లోలీ యు ఆర్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ సో హియర్ జేఎంసి సింగ్ వెరీ క్లియర్గా ఏం చెప్తా ఉన్నాడు అంటే దట్ డో నాట్ షో పార్షాలిటీ ఆర్ వి నాట్ సీయింగ్ దిస్ ఇన్ ఆర్ చర్చెస్ ఆర్ వి నాట్ సీయింగ్ దిస్ ఇన్ జైన్ హౌస్ ఆఫ్ ప్రేయర్ యు నో ఇన్ ఎవ్రీ చర్చ్ వీ సీ దిస్ వెరీ క్లియర్లీ డియర్ ఫ్రెండ్స్ ప్రతి సంఘంలో చూస్తాం మనం ఈ యొక్క పార్షాలిటీ గ్రూప్స్ ఫామ్ అవ్వడము స్లోగా యునో ఇన్స్టెడ్ ఆఫ్ యునో ఆనరింగ్ ఎ స్పిరిచువల్ పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అట్ ఎ స్పిరిచువల్ పర్సన్ వీ ట్రై టు బ్రింగ్ సమ్వన్ హూ ఈస్ రిచ్ సమ్వన్ హు హ్యాస్ సోషల్ స్టేటస్ అండ్ అండ్ జేమ్స్ ఈజ్ సేమ్ అట్లా నువ్వు తీసుకొని వస్తే ఏమవుతూ ఉంటుంది అంటే ఆరో వచ్చినాం బట్ యూ హ్యావ్ డిజానర్డ్ ద పువర్ మ్యాన్ ఆర్ నాట్ ద రిచ్ వన్స్ హు అప్రెస్ యూ అండ్ ద వన్స్ హు డ్రాగ్ యూ ఇన్ టు ద కోర్ట్ దీస్ ఆర్ దింగ్స్ అడ్ ఆర్ హ్యాపనింగ్ ఇన్ చర్చెస్ దీస్ డేస్ ప్రతి సంఘంలో కూడా దే ఆర్ గోయింగ్ ఇన్ టు కోర్ట్స్ దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ ఇన్ ద కోర్ట్స్ ఎట్లా అవుతూ ఉన్నాయి హౌ ఈజ్ ఇట్ స్టార్టెడ్ బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఇక దేవుడు అందరినీ సమానముగా చూడమన్నది ఆ మాట నువ్వు చూడకుండా యూ లుక్ డ రిచ్ పర్సన్ యు ఆనర్డ్ హిమ్ ఆయన ఆయన రక్షించబడ్డడా రక్షించబడలేదా కూడా నీకు తెలియదు యూ నో ఎనీథింగ్ అబౌట్ దట్ పర్సన్ అండ్ యూ మేడ్ హిమ్ యాజ్ అన్ ఎల్డర్ ఆఫ్ ద చర్చ్ యూ మేడ్ హిమ్ యాజ్ అన్ ఓవర్సియర్స్ బోర్డ్ ఆఫ్ దట్ చర్చ్ అండ్ స్లోలీ ఇన్స్టెడ్ ఆఫ్

అండ్ ఆల్సో వీ షో నాట్ జస్ట్ అబౌట్ రిచ్ ఆర్ పువర్ వీ షో పార్షాలిటీ హీ ఈజ్ ఫ్రమ్ మై ట్రైప్ హీస్ ఫ్రమ్ మై క్యాస్ట్ హీస్ ఫ్రమ్ మై మై రిలీజియన్ ఆర్ ఎల్స్ ఈస్ ఫ్రమ్ మై చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఓ మేము మేమందరం కూడా ఒకటే సంఘానికి చెందిన వారం అండ్ దెన్ వీ ఫార్మ్ ఎ గ్రూప్ అండ్ దెన్ వీ ట్రై టు యు ఆ గ్రూప్ని ప్రొవోక్ చేయడానికి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అండ్ గాడ్ సేస్ వీ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ హిస్ బాడీ ద మూమెంట్ వెన్ యూ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ యు ఆర్ యాడెడ్ ఎన్ టు ఎన్ టు హిస్ బాడీ సంఘాన్ని శరీరముతో దేవుడు పోల్చినాడు దిస్ ఈజ్ ద బాడీ క్రైస్ట్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది చర్చ్ సో ద మూమెంట్ వెన్ యూ ఆర్ సేఫ్ యు ఆర్ యాడెడ్ టు దిస్ బాడీ సో ఇక్కడ నేను కోసుకుంటే ఇక్కడొచ్చే రక్తము నా కాళ్ళకు కోసుకుంటే వచ్చే రక్తం ఒకటా వేరా సో ఈ రెండు రక్తాలు ఒకటైనప్పుడు ఒక వ్యక్తి సంఘంలో శరీరంలో చేర్చబడ్డప్పుడు ఇక్కడ భేదాలు ఎందుకు వస్తూ ఉన్నాయి వై ఆర్ వి షోయింగ్ ద డిఫరెన్సెస్ వెన్ వి ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ వెన్ వీ సే దట్ వీ బిలాంగ్ టు క్రైస్ట్ ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఇమీడియట్గా నువ్వు ఈ యొక్క శరీరంలో నువ్వు చేర్చబడిన తర్వాత యునో నో మ్యాటర్ ది సిచ్యువేషన్ యు నో వి హ్యావ్ టు లవ్ దిస్ గాడ్ వీ హ్యావ్ టు లవ్ వన్ అనదర్ బట్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద చర్చ్ వి సి ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఇన్ ద చర్చ్ వి సి ఎ లాట్ ఆఫ్ ఫేవరెటిజమ్స్ ఇన్ ద చర్చ్ మా గుంపడు మా సంఘపోడు మాకు మాకు తెలిసినోడు మా ఊరోడు మేము ఆయన ఒకటే చదువుకున్నాము ఇవన్నీ సంఘంలోనికి తీసుకొని వచ్చేసి కలుమూషన్ చేసి దేవునిని మహిమపరచకుండా అడ్డుగా నిలబడుతున్నాం మన మనందం విఆర్ లివింగ్ ఇన్ ది ఎన్ టైమ్స్ డియర్ ఫ్రెండ్స్ వి హెవ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ సైడ్ ద చర్చ్ వీ హు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ వీ గో టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఇఫ్ దిస్ నేను పెరిగి వచ్చిన సంఘం ఇక్కడ లేకపోతే సంఘానికి వెళ్ళని స్థితిలో ఉంటాం మనం ఓ ఐ గ్రో అప్ ఇన్ ఎన్ ఐ గివ్ యు అన్ ఎగ్జాంపుల్ ఐ గ్రో అప్ ఇన్ హెబ్రోన్ లెట్స్ ఫ్ ఐ డోంట్ హ్యావ్ అన్ హెబ్రోన్ ఫెలోషిప్ ఇన్ వ్యాంక్ ఓర్ ఐల్ నాట్ గో టు ఎ చర్చ్ వేర్ ఇన్ ద బైబుల్ రిటర్న్ దాట్ బైబుల్ ఎక్కడ రాస్తుంది అది సి నువ్వు ఎప్పుడైతే వెన్ యూ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ యూ షుడ్ బీ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఏసు ప్రభు వచ్చినప్పుడు హీ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ అన్ ఇండివిజువల్ ఈస్ గోయింగ్ టు టేక్ ద చర్చ్ అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ద చర్చ్ దెన్ దేవుడిని తీసుకొని వెళ్తాడా నా సంఘము లేదు నేను నేను పెంటకోస్టల్ చర్చ్ నుంచి వచ్చినాను లూథరన్ చర్చ్ నుంచి వచ్చినాను సిఎస్ఐ చర్చ్ నుంచి వచ్చినాను వీ స్టాండ్ హియర్ అండ్ దెన్ వీ క్వశ్చన్ వీ జడ్జ్ వీ వీ స్పీక్ సో మెనీ థింగ్స్ అగేన్స్ట్ చర్చెస్ సో డియర్ ఫ్రెండ్స్ షో నో పార్షాలిటీ ఇన్ సైడ్ ద చర్చ్ ఇన్సైడ్ ద చర్చ్ అండ్ దట్ ఈస్ వాట్ దట్ ఈస్ వాట్ జేమ్స్ ఈజ్ సేయింగ్ అండ్ అది చెప్తూ ఇక్కడ ఎనిమిదో వచ్చినానికి వచ్చేసరికి ఆయన ఏమంటా ఉన్నాడు అంటే హీఈస్ గివింగ్ ఎ రాయల్ లా హీస్ రిమైండింగ్ అస్ ద రాయల్ లా విచ్ ఈస్ యూ షెల్ లవ్ యువర్ నేబర్ యాజ్ యుర్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఎ రాయల్ లా ఇట్ ఈస్ ఎ సావరెన్ లా నిన్ను వలేని పొరుగువాని ప్రేమించు అని యాకోబు చెప్తా ఉన్నాడు క్రిస్టియన్ లైఫ్

And then Lord Jesus Christ affirmed it in John chapter 13 to his disciples that, you know, we should love one another. That is what Lord Jesus Christ affirmed. Romans chapter 5, verse 5 low, we see Holy Spirit God fills our hearts with God's love. పరిశుద్ధాత్మ దేవుడు మనలో దేవుని ప్రేమను నింపి ఇతరులని ప్రేమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు అండ్ ఆల్సో ఫస్ట్ ఎసిలోనియన్స్లో వీసీ ట్రూ బిలీవర్స్ ఆర్ టాట్ ఆఫ్ గాట్ లవ్ వన్ అనదర్ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు ఏంటంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అనేటిది సో లవింగ్ అదర్ పర్సన్ ఈజ్ నాట్ ఈజీ లవింగ్ వన్ అనదర్ లవింగ్ ఆర్ నేబర్స్ ఆర్ ఎల్స్ యునో లవింగ్ ఆర్ ఎనిమీస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ థింగ్ డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క వరల్డ్లో లోకంలో ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే వెన్ దాట్ పర్సన్ ఇఫ్ ఈ ఈస్ గుడ్ టు మీ ఐ లవ్ దట్ పర్సన్ ఇఫ్ ఇఫ్ ఈ గివ్స్ మీ సంథింగ్ ఐ ట్రై టు గివ్ హిమ్ సంథింగ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఎమోషన్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఫీలింగ్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆన్ ది సిచ్యువేషన్స్ ఇఫ్ ఈ ఇఫ్ ఈ డస్ సంథింగ్ గుడ్ ఐ లవ్ దట్ పర్సన్ దట్ ఈస్ హౌ వరల్డ్ ఆపరేట్స్ బట్ యు నో దేవుని ప్రేమ ఎట్లా అంటే యాజ్ యూ రిసీవ్డ్ క్రైస్ట్ లవ్ ఇన్ టు యుర్ లైఫ్ యు టు లవ్ యుర్ నేబర్ లైక్ దాట్ యూ హ్యావ్ టు లవ్ యూర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లైక్ దాట్ సో ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ వీ రిసీవ్ దిస్ లవ్ ఈ ప్రేమని మనం పొందుకున్న వారమైతేనే ఈ ప్రేమ మనలో ఉంటేనే ఇతరులను ప్రేమించగలుగుతావు లేదంటే నీ ప్రేమ ఎలాంటిది అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్ ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్ దాటి నీ ఇష్టముతో ఎప్పుడు ప్రేమిస్తావు అంటే వెన్ యూ రిసీవ్ దిస్ జీసస్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ గాడ్స్ లవ్ టువర్డ్స్ హస్ ఈజ్ అన్కండీషనల్ గాడ్స్ లవ్ టువర్డ్స్ హస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ దట్స్ వాట్ వీ సిమ్ జెర్మియా చాప్టర్ థర్టీ వన్ వర్స్ త్రీ అండ్ ఆల్సో వీ సి ఫ్రమ్ మాలకాయ్యాప్టర్ వన్ వేర్ గా వేర్ మాలకాయ్ సేస్ దేవుడు మాలకాయతో అక్కడ ఉన్న వాళ్ళందరితో అంటా ఉన్నాడు ఐ హ్యావ్ లవ్డ్ యూ అని సో దేవుడు ఎట్లా నేను ప్రేమించినడు అనేటిది ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ రిమైండ్ యు ఆల్ యాజ్ వి ఇన్ దిస్ క్రిస్మస్ సీజన్ ఈ యొక్క క్యారల్స్లో వీఆర్ బీన్ షేరింగ్ అబౌట్ ద గుడ్ న్యూస్

అండ్ హీ డెమాన్స్ట్రేటెడ్ హీజ్ లవ్ టు వర్డ్స్ యూ హౌ హీ డెమాన్స్ట్రేటెడ్ హీజ్ లవ్ ఆయనే తన ప్రేమ నీ పక్షమున ఎట్లా చూపిస్తూ వచ్చినాడు అంటే యునో హీ 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 వాజ్ బాన్ ఇన్ ఎ మేంజర్ ఎంతో దీనమైన స్థితిలో ఆర్ఎల్స్ ఎంతో దీనుడిగా ఆయన జన్మించినాడు ఆయన ఒక మాటతో సమస్తము సృష్టించిన దేవుడు ఆయన లోకంలో జన్మించడానికి నీలాగా నాలాగా మానవుడిగా జన్మించడానికి వచ్చినాడు హిడ్వెల్ట్ అమాంగ్స్ట్ అస్ హీ లివ్డ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్ నీవు నేను వెళ్ళాల్సిన నీవు నేను పొందాల్సిన శిక్షకి ఆయన ఆ శిక్షని తీసుకొని ఆయనే ఆ యొక్క కల్వర్ సిల్వర్ మీద ఆయన చనిపోతూ వచ్చినారు సో వీ ఆల్ నో ద లవ్ దట్ గాడ్ దట్ గాడ్ షో టువర్డ్స్ అస్ సో వెన్ ఐ రిసీవ్ దిస్ లవ్ ఇన్ టు మై హార్ట్ వెన్ ఐ రిసీవ్ దిస్ లవ్ ఇన్ టు మై లైఫ్ వాట్ ఐ డూ ఈస్ ఐ ఆల్సో లవ్ మై బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ క్రైస్ట్ వాళ్ళు ఎట్లా ఉన్నా సరే నో మ్యాటర్ దేర్ దెర్ బ్యాక్గ్రౌండ్ నో మ్యాటర్ దేర్ స్టోరీ నో మ్యాటర్ దేర్ ఫ్యూచర్

మనం ఇతరులని దేవుడు మనల్ని ఏ విధముగా ప్రేమిస్తూ వచ్చినాడో ఆ విధముగానే మనం ప్రేమిస్తూ వస్తూ ఉంటాము సో ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యునో యు షుడ్ లవ్ యువర్ లవ్ యు షుడ్ లవ్ యువర్ నేబర్ యాజ్ యు ఆర్ సెల్ఫ్ సో ఈ యొక్క ప్రేమని మనం పొందుకున్న తర్వాత మనము అలాగున ప్రేమించే వారముగా ఉంటా ఉన్నాం సో మనము వై డోంట్ వి షో క్రైస్ట్ లవ్ ఇన్ ఆర్ చర్చ్ వై డోంట్ వి షో క్రైస్ట్ లవ్ ఇన్ ఆర్ ఫ్యామిలీ వై డోంట్ వి షో క్రైస్ట్ లవ్ ఇన్ ఆర్ సొసైటీ ఈజ్ బికాస్ జే గెలేషియన్స్లో పాల్ ఇక్కడ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు గెలేషియన్స్ నేను రెండు సంఘాలని మీకు పర్చంజ్ చేసి దాని తర్వాత నేను ముగిస్తాను గెలేషియన్స్ ఈజ్ ఎ చర్చ్ వేర్ పాల్ ఈజ్ రైటింగ్ టు దిస్ చర్చ్ అక్కడ అందరూ కూడా దే ఆర్ న్యూ బిలీవ్ వస్తుంది ఇన్ దిస్ చర్చ్ అండ్ అండ్ పాల్ ఈజ్ ఈజ్ రైటింగ్ దిస్ లెటర్ అండ్ ఈజ్ స్టిల్లింగ్ వాజ్ వాజ్ ఫోర్టీన్ ఫర్ ద హోల్ లా ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ వన్ వర్డ్ యూ షెల్ లవ్ యువర్ నేబర్ యాజ్ యు సెల్ఫ్ But if you bite and devour one another, watch out that you are not consumed by one another. He's saying, but if you bite and devour one another, instead of loving one another, they started arguing, they started exposing, they started judging, and they started questioning. And that's when Paul says, you are being led by the ఫ్లెష్ కింద వచ్చిన మనకు తెలుసు అక్కడ ఎనిమిది శరీర క్రియలు అనేవి బయలుపరుస్తూ వచ్చినాడు సో ఆ ఎనిమిది ఏంటిది ఐ జస్ట్ రీడ్ దోస్ థింగ్స్ అండ్ దెన్ ఐల్ కంపేర్ దెమ్ విత్ ది స్పిరిచువల్ పీపుల్ ఆర్ ఎల్స్ ది ఫస్ట్ కొరంథియన్స్ చర్చ్ దట్ దట్ పాల్ మెన్షన్ ఇక్కడ ఎనిమిది మాటలు ఏం చెప్తా వచ్చినాడు అంటే ఎనిమి ఎనిమిటీ స్ట్రైఫ్ యాంగర్ రైవల్రీస్ డిసెన్షన్స్ డివిజన్స్ ఎన్వి ఇవన్నీ కూడా విసీ ఫ్రమ్ గలేషన్ చాప్టర్ ఫైవ్ వర్ సిక్స్టీన్ నుంచి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది అండ్ హియర్ ఆర్ ద న్యూ బిలీవర్స్ ఈ సంఘంలో ఉన్న గలతీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడే దేవుణ్ణి అంగీకరించి వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు అండ్ పాల్ ఈస్ సెయింగ్ దట్ యు ఆర్ బీయింగ్ లెడ్ బై ద ఫ్లెష్ అండ్ దట్స్ వై వీ కుడ్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దెన్ పాల్ సేస్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ లెడ్ బై ది ఫ్లష్ బీ లెడ్ బై ది స్పిరిట్ అందుకే ఎప్పుడైతే వెన్ వీ లెడ్ బై ద స్పిరిట్ ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేటిది ఇట్ ప్రొడ్యూసెస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ సేమ్ పాల్ ఈస్ రైటింగ్ టు సెకండ్ కురంథియన్స్ అండ్ అక్కడ హియర్ వీ సీ ద లెస్ దట్ పాల్ ఈస్ ఈస్ టెల్లింగ్ టు దిస్ బిలీవర్స్ ఇక్కడ వీలెవరు అంటే వాళ్ళు విశ్వాసంలో ఎదిగిన వారు దే ఆర్ స్పిరిచువల్ పీపుల్ దే ఆర్ బోస్టింగ్ అబౌట్ దేర్ స్పిరిచువాలిటీ దే ఆర్ బోస్టింగ్ అబౌట్ దేర్ బ్యాక్గ్రౌండ్ దే ఆర్ బోస్టింగ్ అబౌట్ ద ప్రీచర్స్ దట్ విజిటెడ్ దేర్ చర్చ్ దే ఆర్ బోస్టింగ్ అబౌట్ దేర్ గిఫ్ట్స్ దట్ గాడ్ గేవ్ టు దెమ్ అండ్ వాళ్ళకి పౌలు ఏమంటా ఉన్నాడు వాళ్ళ మధ్యలో ఉన్న సమస్యలు ఏంటిది అంటే సెకండ్ కొరింతియన్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ట్వంటీ పాల్సేస్ ఫర్ ఐ ఫియర్ దట్ పర్ హ్యాప్స్ వెన్ ఐ కమ్ ఐ మే ఫైండ్ యూ నాట్ యాజ్ ఐ విష్ దట్ యు మే బీ నాట్ as you wish, that perhaps there may be quarreling, jealousy, anger, hostility, slander, gossip, conceit, and disorder. these are the sins that paul is reminding the, the church at corinth. that you are boasting so much about your spirituality, but look at your life. there is so much gossip in your church. there is so much jealousy in you. there is so much quarreling. there is so much uh, slander. all these things are in your church. but on the other side, you are boasting a lot on the other side you are, you are talking so many spiritual things and james is also saying the same thing that yes god allowed certain troubles in your life you said count it as, as joy and and you rejoiced in those sufferings yes but later on he is going deep into the church and then he is saying your words your nai, your, and then he is reminding that them you know be slow to speak quick to hear and then nikara akara ఆ యొక్క స్పెషల్గా యాకోబ్ ఏమంటా ఉన్నాడు అంటే ఐ సీ దట్ దెర్ ఈస్ పార్షాలిటీ ఇన్ యువర్ ఫ్యామిలీ ఐ సీ దట్ దెర్ ఈస్ పార్షాలిటీ ఇన్ యువర్ చర్చ్ అండ్ దెన్ హీస్ రిమైండింగ్ దెమ్ దట్ యూ షుడ్ లవ్ యువర్ నేబర్ అనేటిది యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు సో యాజ్ యాజ్ వీ లి లివ్ ఇన్ దిస్ వరల్డ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యాజ్ వీఆర్ కాల్డ్ బై బై లాడ్ జీసస్ క్రైస్ట్ ఆర్ వీ మెయింటైనింగ్ దిస్ ఆర్ వీ లవింగ్ ఆర్ నేబర్స్ ఆర్ వీ లవింగ్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ మన సంఘంలో ఉన్న వారిని మనం ప్రేమిస్తూ ఉన్నామ్మా ఆర్ ఆర్ వీ ఫార్మింగ్ గ్రూప్స్ ఇన్ ద చర్చ్ ఆర్ యూ షోయింగ్ పార్షాలిటీ ఇన్ ద చర్చ్ ఫేవరటిజం ఇన్ ద చర్చ్ ఇఫ్ వి ఆర్ డూయింగ్ ఇట్ ఇట్ ఈస్ అ హై టైమ్ టు కన్ఫెస్ ఇట్ బిఫోర్ గాడ్ ఇట్ ఈస్ అ హై టైమ్ టు కన్ఫెస్ ఇట్ బిఫోర్ గాడ్ మై ప్రేయర్ ఎవ్రీ డే ఈజ్ యాజ్ మనందరికి కూడా తెలుసు యోహాను ప్రార్థన చేస్తూ యోహాను చెప్తున్న ఒక మాట ఏంటంటే దేవుడు నన్ను ప్రేమించిన వాడు అంటాడు ఐమ్ లవ్డ్ బై గాడ్ అంటాడు మై ప్రేయర్ అండ్ ఆర్ ప్రేయర్ ఈజ్ వెన్ గాడ్ సీస్ దిస్ చర్చ్ యు నో వి షుడ్ సే దట్ యస్ గాడ్ లవ్ దిస్ చర్చ్ సో మచ్ ఇన్ స్పైట్ ఆల్ అవర్ వీక్నెసెస్ లాడ్ యూ చోస్ టు యూజ్ అస్ ఇన్ స్పైట్ అవర్ ఫెయిల్యుయర్స్ ఆర్ వీక్నెసెస్ యునో హీ ఈస్ యూజింగ్ అస్ అండ్ అండ్ మనము ఒకవేళ ఇఫ్ ఇఫ్ఈ ఇఫ్ యూ సీ దీస్ థింగ్స్ ఇన్ సైడ్ ద చర్చ్ ఈ యొక్క గ్రూపిజం అయిన పార్షాలిటీ అయినా లేని తత్ తత్వమైన మన సంఘంలో ఉంటే యునో దేవుణ్ణి మనం కనపరిచే వారముగా మనం ఉండము సో ఒకవేళ అలాంటి జీవితం మనం జీవిస్తూ ఉంటే యూనో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ అండ్ దెన్ వీ హ్యావ్ టు కన్ఫ్యూస్ ఇట్ బిఫోర్ గాడ్ బిఫోర్ వీ టాక్ అబౌట్ చర్చ్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు చ్ అండ్ పాల్ సేమ్ పాల్ ఎఫిషియన్స్లో ఆయన స్పష్టముగా కుటుంబానికి కూడా అదే పౌలు చెప్తా ఉన్నాడు యు నో ద వన్ థింగ్ దట్ హస్బెండ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ వైఫ్ వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ హస్బెండ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ వైఫ్ ఓకే వాట్ ఈస్ ద వన్ థింగ్ వైఫ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ హస్బెండ్ Golda, <laughs> <laughs> It is very clearly mentioned in the Bible. Love your wife. Honor your husband. Be submissive to your husband. So, if we don't practice this, how are we going to practice inside the church? If you don't love your life, love your wife, Love your life and Andhra We we love our life, right? If we don't love the one that God gave in our life, how are you going to love your neighbor? How are you going to love your church? Or else, how are you going to love your brother and sister in Christ? And and theon There are many instructions, dear brothers and sisters. I want to remind once again this morning. This is very sensitive and an important topic. And Genesis chapter two.

అండ్ అండ్ హియర్ ద ఇన్స్ట్రక్షన్ దట్ గాడ్ గేవ్ ఇన్ జెనసిస్ చాప్టర్ టూ బికాస్ గాడ్ నోస్ ఆర్ నేచర్ వెరీ వెల్ గాడ్ నోస్ హ్యూమన్ నేచర్ గాడ్ నోస్ ఈ యొక్క హస్బెండ్స్ నేచర్ దేవుడికి స్పష్టంగా తెలుసు కాబట్టి దేవుడు అక్కడనే ఏం చెప్తూ వచ్చినాడు అంటే ఎవరైనా చదువుతారో ఇరవై నాలుగు వచ్చినాం ఇరవై మూడు ఇరవై నాలుగు Yeah, if you want your family to be blessed, if you want to honor God with your family, you know, pelik Mundu we say, you know, bone of my bones, flesh of my flesh. Wonderfully we, we use these words. But after marriage, the moment when you are united, the moment when you got married, these are the instructions that God is giving to every husband in this world. That therefore a man shall leave his father and his mother and hold fast to his wife. పెళ్ళి తర్వాత కూడా అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న అనుకుంటే నీతో ఉన్నది ఉన్నామే నిన్ను వదిలిపెట్టెళ్ళిపోతుంది సో ద మూమెంట్ వెన్ ఆర్ యునైటెడ్ యు నో ట్రై టు టేక్ కేర్ ట్రై టు లవ్ యుర్ వైఫ్ నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న ఎవ్రీథింగ్ యూ డోంట్ నీడ్ టు టెల్ టు యువర్ పేరెంట్స్ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్ దెమ్ సో ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ ద మూమెంట్ యు ఆర్ మ్యారీడ్ Everything that is happening in your family, it should be inside. You should not share every small thing. The moment when you start sharing it, your mom and dad add spices to it. It goes on, it goes on. Instead of loving your wife, you start hating her. Instead of embracing her, you will see her like a slave. You will see her like a servant. You will see her just. And you will not experience God's blessing in your family if you do like that if you want god to bless your family, if you, want god, if you want to honor god through your family, learn this, dear brothers and sisters. it is hard. the moment when you are united, you have to leave everything and then you have to embrace your wife. that's the only thing that your wife expects from you. that's the only thing that your wife expects. love your spouse. god brought her. don't underestimate her. don't look down on her. love her.

నాట్ సెక్స్ సబ్మిషన్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ ఎక్స్పెక్ట్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ యూ నీ భర్తని నువ్వు ఎంత గౌరవిస్తే నేను అంత ప్రేమించగలుగుతాడు నీ భర్త నువ్వే చీపో చీపో అని తీసి నీ భర్తని దాటి నువ్వు వెళితే యూనో మెనీ టైమ్స్ వీ వై వీ ఫెయిల్ ఈస్ బికాస్ వీ చేంజ్ ది ఆర్డర్ దట్ గాడ్ ప్లేస్డ్ గాడ్ సెట్ క్రైస్ట్ ఈజ్ హెడ్ ఆఫ్ ది చర్చ్ రైట్ అండ్ గాడ్ సెట్ హస్బెండ్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇప్పుడు సంఘ ఎవరైనా ఉండి యేసు ప్రభు కాదు సంఘానికి పెద్ద నేను పెద్ద అన్నను అనుకోండి సంఘం నడుస్తుందా ఇట్ విల్ బి హిస్ చర్చ్ హీ కెన్ పుట్ హిస్ నేమ్ యూ కెన్ రన్ ద చర్చ్ మంచి మ్యూజిషియన్స్ ఉండొచ్చు డబ్బులు చేయమని చేయొచ్చు బట్ యూ నో యూ కెన్ నాట్ ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ పర్సన్ కెన్ ఎక్స్పీరియన్స్ వెన్ అ చర్చ్ కెన్ ఎక్స్పీరియన్స్ క్రైస్ట్ ఈజ్ హెడ్ ఆఫ్ ది చర్చ్ ఐఎమ్ జస్ట్ సర్వెంట్ హియర్ అండ్ ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో హస్బెండ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డోంట్ ఓవర్టేక్ యువర్ హస్బెండ్ డోంట్ చేంజ్ ద రోల్ ఏం తెలీదులే మూలకుంటుడు నో గివ్ దాట్ అటర్మోట్ రెస్పెక్ట్ అటర్మోస్ట్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ హీ నీడ్స్ దాట్ ఇన్ యువర్ లైఫ్ హీ ఎక్స్పెక్ట్స్ దాట్ ద మూమెంట్ వెన్ యూ డోంట్ రెస్పెక్ట్ హిమ్ స్లోలీ వాట్ హ్యాపన్స్ ఈజ్ ఆయనని మీద చూపించే ప్రేమంతా పక్కకి వెళ్తూ ఉంటుంది ఆనర్ యువర్ హస్బెండ్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ వెన్ యూ టాక్ టు హిమ్ టాక్ విత్ లవ్ హేరికట్రా ఇంట్లో పన్నోడు కాదు నీ భర్త రైట్ గివ్ రెస్పెక్ట్ యువర్ Husband, love your wife. When we do this in our family, we can do the same thing in the church. If we don't practice in your own family, how can we practice it in the church? And if you remember Kenti Mothyankal when he shared, we'll, we'll do the dramas in the church. On that day, many of us raised our hand and said, I love my wife, I'll respect my husband. Are we really continuing it as we are at the end of this year?

If we use these words, I want to remind once again to all of you as you all are here, uh, command, never never utter the D word in your family life. Never utter a divorce word in your family life. Malachi chapter 3, very clearly God said God hates divorce.

లెట్ ఇస్ లెర్న్ దిస్ అండ్ ఒక భాగము చదువుకొని మనము ప్రభు బలలోనికి మనం వెళ్దాము ఒక చిన్న భాగము విల్ ట్రై టు రీడ్ అండ్ దెన్ విల్ విల్ గెట్ ఇన్ టు దూ ద కమ్యూనియన్ ఫిలిపియన్స్ చాప్టర్ టూ ఫిలిపియన్స్ చాప్టర్ టూ మొదటి ఐదు వచనాలు మనం మార్చి మార్చి చదువుకుందాం విల్ రీడ్ ఆల్టర్నేటివ్లీ ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ వర్సెస్ ఫిలిపీన్స్ చాప్టర్ టూ ఈ భాగాన్ని మనం చదువుకుందాము మార్చి మార్చి సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎంకరేజ్మెంట్ ఇన్ క్రైస్ట్ ఎనీ కంఫర్ట్ ఫ్రమ్ లవ్ ఎనీ పార్టిసిపేషన్ ఇన్ ద స్పిరిట్ ఎనీ అఫెక్షన్ అండ్ సింపతి డూ నథింగ్ ఫ్రమ్ రైవలరీ ఆర్ కాన్సేట్ బట్ ఇన్ హ్యూమిలిటీ కౌంట్ అదర్స్ మోర్ సిగ్నిఫికెంట్ దెన్ యువర్ సెల్ఫ్స్

అండ్ ద గుడ్ న్యూస్ ఆ బ్యాడ్ న్యూస్ పౌల్ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు హీ టెల్లింగ్ టు పాల్ దట్ దెర్ ఈస్ డివిజన్స్ ఇన్ ద చర్చ్ ఎఫో ఫ్రెడస్ ఈస్ బ్రింగింగ్ దిస్ దిస్ టు ది పాల్ అండ్ పాల్ ఈస్ ఇన్ ప్రిజన్ అండ్ దెన్ పాల్ ఈజ్ ఎంకరేజింగ్ అక్కడున్న సంఘానికి ఏం చెప్తా ఉన్నాడు అంటే మూడో అధ్యాయంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది అక్కడ డివిజన్ ఎందుకని స్టార్ట్ అయింది అనేటిది డూ నథింగ్ ఫ్రమ్ రైవలరీ ఆర్ కన్సీట్

ఇష్టాలను నువ్వు చూడమని పౌలు చెప్తా ఉన్నాడు విల్ ట్రై టు మెడిటేట్ ఆన్ ఇట్ ఐ జస్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్ వన్స్ ఏ రిపోర్టర్ హీ యాజ్ ఎ కౌన్సిలర్ ఈ యొక్క జాబ్స్ని పెట్టించే ఆ యొక్క కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి యూనో యు ఆర్ సక్సెస్ఫుల్లీ ప్లేసింగ్ సో మెనీ పీపుల్ ఇన్ జాబ్స్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఆయన జాబ్స్ ఈజీగా ప్లేస్ చేస్తూ ఉన్నాడు అండ్ దెన్ హీ యాజ్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఆఫ్ దిస్ ద రిపోర్టర్ యాజ్ దిస్ మ్యాన్ అండ్ ద మ్యాన్ రిప్లైడ్ If you want to find out what a worker is really like, don't give him responsibilities, give him privileges. Don't give him responsibilities, give him privileges. For all the privileges that God gave you this morning inside the church, before we partake in the table, are you boasting about it? Are you serving with humility? దేవుడికి ఎన్నో ఆధిక్యతలు పరిచయం చేయడానికి బోధ చేయడానికి వాయిద్యం వాయించడానికి సెటప్ చేయడానికి నీకు ఎనర్జీ ఇచ్చి ఎన్నో ప్రివిలేజెస్ దేవుడు ఇస్తూ ఉన్నాడు వెన్ గాడ్ గేవ్ యూ దీస్ వండర్ఫుల్ ప్రివిలేజెస్ ఆర్ యూ సర్వింగ్ ఇన్ హ్యూమిలిటీ ఆర్ ఆర్ యూ బోస్టింగ్ అబౌట్ ఇట్ యాజ్ వీ యాజ్ వీ లుక్ ఇన్ టు అవర్ లైఫ్ యాజ్ వీ పార్ట్ టేక్ ఇన్ ద కమ్యూనియన్ లెట్ ఎస్ ఎగ్జామిన్ ఈ తలంపుతో మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలను బట్టి అతిశయిస్తూ ఉన్నావా నేనే చేస్తున్నాను అని లేదు అంటే దీనముగా దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నావు అన్న తలంపుని మనలు మనము పరీక్షించుకొని ప్రభు బలలో పాల్పొందుతాం